అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం ఆ అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శుభనామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ చల్లని వేళలో మెల్లని స్వరం వినిపించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండునట్లుగా మనమందరము ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మీ అందరికీ నేను ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు ప్రభువు తన మెల్లని స్వరం మనతో మాట్లాడనై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రవేశించి మనల్ని సర్వసత్యములోనికి నడిపించునై ఉన్నాడు. కనుక ప్రియా దేవుని పిల్లారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఈ దినము దేవుని ఆత్మచేత అనేకులు సంధింపబడే పరిస్థితులు దేవుడు
పరిశుద్ధాత్ముడు మొత్తం మాట్లాడబోతున్నాడు. ఇందామా ఇక రైట్ వాక్యం లోతునకు వెళ్తున్నాను. చూడండి, పేతురు రాసిన పత్రిక మరి మొదటి అధ్యాయము రెండో వాక్యం చదువుకుందాం. మొదటి అధ్యాయము రెండో వాక్యం చదువుకుందాం. నేను చదువుతాను, బైబుల్ తెరిచి మనమందరం చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. నాలుగవ వాక్యం కూడా చదువుతాను. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదవలేని వారనై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడవై మాకు బోధించండి. ఈ దినమున ఈ ఓ లేఖనం మా హృదయాంతరంగములకు అత్తుకొని భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న వీక్షించున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆ బిడ్డలు వేగిరిపడి వాక్యం వినటానికి కృప అనుగ్రహించండి. వారి బిడ్డల హృదయాలు వికసించటానికి పరిమళించటానికి కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు. ఇక వాక్యపు లోతునకు వెళ్దాం. ఈ పత్రిక యాకోబు గారు రచించాడు. ఈ పత్రికలో మరి కొన్ని శ్రేష్టమైన మాటలను పొందుపరిచాడు. అటు ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాడు, అటు సహోదరులు ఎలాగుండాలో మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క ధర్మశాస్త్రమందు లిఖించబడినటువంటి లేఖన సత్యములను ఇందులో చాలా వాక్యాలను పొందుపరిచాడు. పొందుపరుస్తూ ఈ యాకోబు అనే పేరుకి అసలు మనకు తెలుసు, యాకోబు అంటే మన పితరుడు యాకోబు. నామకరణ వచ్చిన యక్తులంతా దేవునికి మంచి యక్తులు అవుతున్నారు. యాకోబు అనే ఆ పేరుకి నామకరణకు పాశ్చాంతరమున మనం చూస్తే మోసగాడు అని వస్తుంది, మోసగాడు. మరి పితరుడైన యాకోబు మరి ఆయన మోసగారి తన ఆ పేరును తీసిపడవేసి దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇశ్రాయేలుగా నామకరణ జరిగినట్టుగా ప్రభువే దేవాతి దేవుడైన యెహోవా నామకరణ చేశాడు. యాకోబు ఇక నుంచి కాదు, దీవించబడిన వాడివి, గెలిచిన వాడివి, పట్టుదల కలిగిన వాడివి, గనుక నీవు పేరు ఇక నుంచి ఇశ్రాయేలు, ఇశ్రాయేలు. చూసారా, ఆ నామకరణ కలిగినటువంటి యాకోబు. ఈయన కూడా ఈ పత్రిక రాసిన ఆయన ఎంత గొప్పవాడో చూడండి, పత్రిక రాసిన ఆయన కూడా. అయితే ఈ పత్రిక రాసిన ఆయన అపోస్తులల్లో ఉన్నటువంటి యాకోబు కాదు, జబదయ కుమారులలో ఉన్న యాకోబు మాత్రం కాదు, మన ప్రభుల వారి యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరుడు అయినటువంటి యాకోబు. యాకోబు అనే పేర్లు చాలా ఉన్నవి. అయితే ఈ యాకోబు గారు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత ఆయనను తేరి చూసి ఆయన మార్పు చెందాడు. అంతకుముందు ప్రభువు జీవించిన దినాలు మరి ప్రభు సహోదరుడిగా అతను మసలుకోలేదు. చూసారా, ప్రభువు తిరిగి పునరుద్ధానుడు అయిన తర్వాత మరి ఈ యాకోబు ఈ సహోదరుడు ప్రభుని హత్తుకున్నాడు. ఇక అక్కడి నుంచి గొప్ప ఆ యెరూషలేములో గొప్ప నాయకుడిగా ఎదిగాడు. సంఘ పరిచర్యలో గొప్పవాడిగా తీర్చిదిద్దబడ్డాడు ఆ యాకోబు. యేసు ప్రభుల వారి సహోదరుడైనటువంటి యాకోబు గారు ఈ పత్రికను రాస్తూ ఏమంటున్నాడు మూలవాక్యంలో, నా సహోదరులారా. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి దేవుళ్ళో మరి ఐక్యమైపోయి ఉన్న యుక్తులు ఎవ్వరు కూడా సంబోధించేది సహోదరుడా, ప్రేమపూర్వకంగా మాట్లాడతాడు. అది మాటల నుంచి వచ్చే ధ్వని ఉందే, ఆ ఆత్మధ్వని
అది మనకు తెలియపడుతుంది ఇతను సోదరుడా కాదా అనేది అయితే ఇక్కడ అంటున్నాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు విశ్వాసానికి కలిగే పరీక్ష ఉంటుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు విశ్వాసముతోను ప్రయాణం చేస్తున్నట్టు అట్లయితే నీకు పరీక్ష అనేది ఉంటది ఇప్పుడు ఒక విద్యార్థి చదువుతున్నాడు అంటే విద్యార్థిని విద్యార్థులు వాళ్ళకి పరీక్ష ఉంటుందా లేదా అట్టి రీతిగానే విశ్వాస జీవితంలో ఎదిగేటటువంటి ప్రతి వ్యక్తికి పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది దాంట్లో పాస్ అవ్వాలి విద్యార్థులు పాస్ అయితేనే కదా తా ఇంకా రెండో మెట్టుకెళ్ళేది అలాగనే విశ్వాస జీవితంలో కొనసాగుతున్న నా ప్రియ సోదరి సోదరుడా మీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు దాంట్లో నువ్వు ఉత్తేజపరచబడాలి నువ్వు పరీక్షలో నెగ్గాలి అన్నమాట ఆ పరీక్షల ఓర్పును పుట్టించునని ఎరిగి ఆ పరీక్ష విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు ఏమవుతుందంట ఓర్పును పుట్టించునని ఎరిగి ఓర్పును పుట్టిస్తుంది తెలుసా పరీక్ష చాలా అర్థంతో కూడిన మాటలను మరి యాకోబు గారు ఈ పత్రికలో ఐదు అధ్యాయాలు ఐదు రకాలుగా మరి రచించాడండి చూసారా ప్రియ నేస్తమా ఈ అధ్యాయాలు ఐదు అధ్యాయాలను ఎప్పుడన్నా ఒకసారి క్షుణ్ణంగా చదివి మరి ఆ దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మీనింగ్ వాటిని మన హృదయం అంతరంగంలో మనం ఒకసారి నెమరు వేసుకుంటా ఎంతైనా మంచిది నెమరు వేసుకుంటే మంచిది ఇంకా వేసుకోకపోతే ఒకసారి వేసుకోవటం మంచిది నెమరు నెమరు వేయటం మంచిది వాక్యం లేఖనం ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి నువ్వు శోధనలో ప్రవేశించేటప్పుడు ఓర్పు అనేది నీకుండి పరీక్షలో విశ్వాస పరీక్షలో నెగ్గి ఉంటే నీకు మహానందము కలుగుతుందట ఒక విశ్వాసికి మహానందం పట్టజలని ఆనందం ఇక నీకేం కొరత ఉండదు ఇబ్బందులు ఉండవు శ్రమలు ఉండవు శోధనలు ఏమాత్రం ఉండవు మహానందం ఆనంద డోలికలో తేలియాడుతూ ఉంటావు అది భాగ్యం ఇలా ఉంటుందని తెలియపరుస్తున్నాడు తెలియపరుస్తూ అంటాడు తొమ్మిదవ వాక్యంలో దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను అంటూ మళ్ళీ ఇక్కడ దీనుడు ఒకడును సహోదరుడు ధనవంతుడైన వాడు సహోదరుడు ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు తన కలిగిన దీన దశయందు అతిశయించవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఉన్నత దశ ఏమో దీనుడికి వచ్చింది ధనవంతుడికి ఏమో దీన దశ వచ్చింది దీన దశలో నువ్వు ఎలా ఉన్నావో గుర్తు చేసుకోవాలా ఇప్పుడు ధనవంతుడు అయ్యావని లేకపోతే ఇంక ఇతరత్ర కాదు నువ్వు దీన దశలో ఎలా ఉన్నావో గుర్తు చేసుకొని దాన్ని ఒకసారి గుర్తు చేసుకోమంటున్నాడు ప్రభు పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు దీనుడైన సోదరుడు ఉన్నత దశ ఎందు ఏం ఏం చేసుకోమంటున్నాడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలెను దీనుడైన సోదరుడు ఉన్నత దశ వస్తే దాని ఎందు అతిశయించాలి అతిశయించాలంటే ఏం చేయాలి దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుని వాక్యానుసారంగా నడవాలి దేవుని వాక్యానుసారంగా ప్రయాణం చేయాలి నీకు కలిగిన దాన్ని జాగృతగా గట్టిగా పట్టుకొని ఉండాలి తెలుసండి అది ఏ స్థితిలోనైనా జాగృతగా ఉండే విధానం ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ పన్నెండవ వాక్యానికి వస్తే శోధన సహించువాడు ధన్యుడు శోధన సహించువాడు ధన్యుడు చూసారా పరీక్ష వస్తుంది దాంట్లో పరీక్షలు నొగ్గాలి ఓర్పు పుడుతుంది ఓర్పుతో పాటు మనకేమొస్తుంది మహానందం వస్తుంది శోధనలు ఇవన్నీ జయించితే సహించితే కష్టములు నిష్ఠూరములో దేవుని ఆరాధిస్తే అని దాని మీనింగ్ దేవునితో ఉంటే దేవునిలో లీలమై ఉంటే దేవునితో సహవాసం బంధం ఉంటే అది ఇక్కడ
మనము చూస్తున్న వాక్యాలలో. ఇక్కడ 12వ వాక్యములో శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన. చూసారా, ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. చూసారండి, ఏమి చేస్తే జీవ కిరీటము? ఓర్పుతో శోధన కానీ ఏంటి, ఇంకా కష్టాలు కానీ, నిష్ఠూరం కానీ, అవమానాలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలంట? నిలిచి అతి ప్రభువులో విలీనమవటం, నిలిచి ఉండటం. అప్పుడు మనకేమిస్తాడంట? ప్రభు జీవ కిరీటం ఇస్తాడంట, జీవ కిరీటం. మరి కొంచెం శోధన వచ్చినప్పుడు కుంగిపోవటము, ప్రభు మాకేం చేశాడు, ఇంతకాలము నుంచి మేము దేవునితో ప్రయాణం చేస్తున్నాం కదా, కొంతమంది అనవచ్చు, చాలామంది. ఇలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము దినదినము దినదినము ఎదుగుతూ ఉండాలి, దినదినము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనం ఏం చేయాలంటే, శోధన వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసే అనుభూతి రావాలి. గెస్తేమన్న తోటలో శోధన సంభవించినప్పుడు ప్రభు మోకరించి ప్రార్థన చేశాడు, అది నేర్చుకోవాలి. అప్పుడే మనకి దేవుని మహిమైశ్వర్యము మనతో ఉంటుంది, దేవుని యొక్క జీవ కిరీటం పొందుకుంటామంట. అంత మాత్రమే కాదు, ఆ యొక్క మరి 16వ వాక్యంలో మనం చూసినట్లయితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నాను, 16వ వాక్యంలో చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఈ దినాలలో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీవు తినేది కూడా తినకుండా మోసం మాటలు నాకు చెప్పి నీ నోటికాడిది కూడా తీసుకుని పోయి లెగ్జర్గు బతిక వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటున్నాడంటే ఇక్కడ, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటూ, శ్రేష్టమైన ప్రతి ఈవియు పరిపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? తండ్రి దగ్గర నుంచి నీకు వస్తున్నాయి. దాన్ని మోసపుచ్చే వాళ్ళకి ఎందుకు పెడతావు నువ్వు? నీవే నీ కుటుంబం నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి కదా. దేవునికి నీవేమి ఇవ్వమని ఎక్కడ చెప్పట్లేదు దేవుడు. నీవు బాగుండాలని, నువ్వు బ్లెస్సింగ్ పొందాలని, ఆశీర్వాదంకు కర్తవు అవ్వాలని, నీ కుటుంబం అంతా జీవన సరళంతా దేవునితో గడపాలని, అంత బ్లెస్సింగ్ ఆశీర్వాదములు దీవెనలు ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుకి ఏమి ఇవ్వలేవు, నీ హృదయం ఇస్తే చాలు. నీ హృదయం ఇస్తే చాలు. నువ్వు అనుకుంటున్నావు అది ఇస్తే ఇది ఇస్తే ఇది ఇస్తే అది ఇస్తే నాకు అవన్నీ పోతున్నాయి అనుకున్నావు. నీ చెడిపోయిన హృదయం ఉందే, అది ఒక్కటి ప్రభుకి అప్పచెప్తే చాలు. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుకి. ప్రభుకేమిస్తావు? భూమి యొక్క ఆకాశములను కలగజేసిన సృష్టికర్త ఆయన, భూమిలో ఉన్న అందులో ఉన్న సమస్తము ఆయనదే, కొండల మీద పశువులన్నీ నాయే అని అన్నాడు, సమస్తము నాదే అని అన్నాడు. జాగ్రత్త, మోసపోకుండా చూసుకోండి. ఏమంటున్నావు ఇక్కడ, నా ప్రియ ఏమని బతిమలాడుతున్నాడు తెలుసా యాకోబు గారు? నా ప్రియ సహోదరులారా మీరు మోసపోకండి. గొప్ప మాటలను పలుకుతున్నాడు ఇక్కడ. మళ్ళీ మనకు 19వ వాక్యంలోకి వస్తే, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు ఇనుటకు ఏగిరపడు వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడనై ఉండవలేను. ఏంటంట, వినుటకు ఏగిరపడాలి. దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. కనుక కోపించుటకు నిదానించాలి. కనుక దేవుని సొత్తైన ప్రజలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రతి మనుషుడు అంటున్నాడు, ప్రతి మనుషుడు ఇనుటకు ఏగిరిపడాలి తెలుసండి, మాట్లాడటకు మాత్రం నిదానించాలి, తొందరపడి మాట్లాడకూడదు.
ఈ మాటలు మరి మన ప్రభువైన యేసుక్రీస్తులు ప్రభులవారి సహోదరుడు అయినటువంటి యాకోబు గారు ఈ శ్రేష్టమైన మాటలు చెప్తున్నారు అంటే ఆయన అదివరకు ఇంతకు ఏగిరిపడేవాడు కాదు తెలుసా ప్రభు చెప్తుంటే అసలు ఆ సాయలకొచ్చుడు కాదు ఆయనను తిరస్కరించాడు అసలు ఆయన మాటలు అసలు అంగీకరించాడు కాదు ఇప్పుడు ఎన్ని వచ్చినే ఆయనకి ఊర్పు వచ్చింది సహనం వచ్చింది ఆయన హృదయంలోకి ప్రవేశించి అప్పుడు ఈ పత్రికను రాస్తున్నాడు చెదిరిపోయిన ఇజ్రాయెల్ అందరికీ గాని మరి అన్య దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి గాని ఇప్పుడు మనకు గాని ఇప్పుడు మనకు ప్రజెంట్గా మనకు ఈ పత్రికలో ఉన్న సత్యము మనకు విశదీకరిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఇక్కడ చూసినట్లయితే 20వ వాక్యం ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుడు కోపగించుకుంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చదు ఆ దినములలో ప్రభువు చెప్పే మాటలకు ఈ సోదరుడు యాకోబు కోపించి దేవుని వద్దకు రాలేకపోయాడు ఆయన ఉన్నప్పుడే ఆయన వద్దకు వస్తే ఇంకా మహిమేశ్వరంతో ఎదిగిపోయాడు మెలిగిపోయాడు చాలా మంది దినాలలో దేవుని వద్దకు రావట్లేదు దేవుని వద్దకు రావాలి దేవుని వద్దకు రావాలి కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా విషయాలు ఉన్నాయి సాత్వికముతో అంగీకరించుడి సాత్వికముతో అందుచేత సమస్త కల్మషమును ఇర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి శక్తిగల వాక్యం దేవుని వాక్యం ఏమో వాక్యం అది అప్పుడు గ్రహించాడు అన్నమాట శక్తి కలిగిన వాక్యం అని సాత్వికముతో అంగీకరించాలి మన హృదయం అప్పుడు వికసించి పరిమళము ఎదజల్లుతుంది వాక్యము హృదయంలోకి ప్రవేశించిన తోడనే మన జీవిత సరళి మొత్తం మారిపోతుంది మార్పు జీవితం చీతకొక చిలుక జీవితంలోనికి వచ్చేస్తాం గొంగడిపూరు జీవితం పోతుంది పాప జీవితం కనుక ప్రియ దేవుని పిల్లలు ఇక్కడ చూసినట్లయితే మరి గమనించినట్లు 26వ వాక్యములో ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే వాని భక్తి ఏంటంట వ్యర్థమే లేఖనం సత్యములున్న తాత్పర్యం ఏమి ఇక పరిచాడనమాట యాకోబు గారు కనుక ప్రియ దేవుని పిల్లారా మనమందరము దేవునితో మరి ఐక్యమై సమకాలీకులుగా జీవించాలి ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురుగాక ఏది విమర్శలు చేసిన వాళ్ళంట వాళ్ళ మనసులంట భేదములు ఉంటాయంట మత్తతములు భేదములు ఈ అల్లరి దురాలోచనలు ఇవన్నీ ఉంటాయంట ఎవరికి సరైన మనసు లేని వారికి దేవుని మనసు లేని వారికి క్రీస్తు యేసు కలిగిన మనసు లేని వారికి వీళ్ళు ఏం చేస్తారంటే భేదములు పుట్టిస్తారు దురాలోచనలు చేస్తారు ఇంకా ఇతరులు చేస్తారంట ఇటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు నా ప్రియ సోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉనుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా ఏర్పాటు చేసుకోలేదా దేవుడు ఎంత తేటగా మాట్లాడి వాక్యాన్ని విశదీకరిస్తున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు మరి యాకోబు గారి ద్వారా ఇవన్నీ మనం గమనార్హములు తీసుకోవాలి వాస్తవం గమనాలు తీసుకోవాలండి 14వ వాక్యంలో 2వ అధ్యాయం 14వ వాక్యంలో నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడును తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎల్ల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముక బిల్లుడి చాలామంది ఇదనల్లో దర్శించడానికో లేకపోతే ఇతరత్రో వస్తే మీరు పర్వాలేదు మీరు వెళ్ళి రండి అంతే
వాళ్ళకి ఎందుకు వచ్చారు ఏంటి వాళ్ళ బాధలు ఏంటి విచారించాలంట అప్పుడే దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులు అంటే వాళ్ళు దేవుని ప్రజలు అంటే వాళ్ళు దేవుని యొక్క ఆ ప్రణాళికలో ఉన్న వాళ్ళు అంటే సేవకులు అంటే వాళ్ళు అయితే ఇక్కడ 18వ వాక్యములో అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు క్రియలు ఉన్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుస్తున్నానని చెప్పాను వాడికంటే విశ్వాసం ఉందంట ఇంకోడికేమో క్రియలు ఉన్నాయి నీ కనపరచు నీ నా కనపరచు నా నీ కనపరచు ఇవాదాలండి ఇవన్నీ ఇవాదాలు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆ అయితే ఇక్కడ ఏముందంటే దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి నువ్వు నేను నమ్మేదే ఉంది దయ్యములు కూడా ఈ వణికి నమ్ముతున్నాయంట కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ 3వ అధ్యాయములో ఒక మాట చదువుకుందాం అయితే మీ హృదయములలో సహింప అలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయింపవద్దు సత్యమునకు విరోధంగా అబద్ధము అబద్ధమాడుచున్నారు సత్యము లేని వాళ్ళు అన్ని వివాదాలు పెడతారు వారి మాటలు వారి పలుకులు మనం గుర్తుపడతాం కనుక ఈ మాటలన్నీ ఈ ధనవంతుల గురించి కానీ మన హృదయములలో పోరాడే వాటిని గురించి కానీ విశ్వాస సంబంధమైన మనం ఎలాగ ఉండాలి దయ్యములతో ఎలాగ మనం పోరాడే ఎన్ని విషయాలు ఈ యాకోబు గారి 5వ అధ్యాయంలో క్లుప్తంగా పొందుపరిచాడండి ఈ 5 అధ్యాయాలు చదువుకుంటే ఒక విశ్వాసి ఎదగలరు ఒక ఆధ్యాత్మిక జీవితంలో దేవుని రాజ్యానికి వారసులు కాగలరు అయితే ఇక్కడ మూలవాక్యము ఏమని మనం చదువుకున్నామంటే నా సోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచమని మరి తన భక్తుడు యాకోబు గారు ఈ పత్రికను రాశాడు మనం కూడా ఈనాడు ఈ పత్రికలో కొన్ని విషయాలు కొన్ని వచనాలు మనం క్షుణ్ణంగా చదువుకున్నాం కాబట్టి దాని ప్రకారం ప్రయాణం చేయాలని కోరుతూ దేవుడి మాటలు మన ఎనికల్లో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం తల్లు వంచండి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడవైన ఓ తండ్రి పరిశుద్ధుడవైన మా తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకే స్తుతి స్తోత్రములు ఆయన ఈ దినమున ఆయన యాకోబు పత్రిక ఆయన తన భక్తుడు ఆయన మీరున్న దినాలలో మిమ్మల్ని కలిగి జీవించకుండా వ్యతిరేకంగా జీవించిన వాడు మీరు ఎప్పుడైతే పునరుద్ధరణ నమ్మి మీ అందు భయభక్తులు కలిగి యెరూషలేములో ఆయన మందిరములలో గొప్ప సేవకుడిగా పరిచారకుడిగా ఎన్నో ఆయన గొప్ప ఆత్మీయ సత్యములను మరి ఎలుగులేకి తీసుకొచ్చిన వ్యక్తిగా ఈ పత్రికను పొందుపరిచాడు అట్టి భాగ్యం అట్టి కృప మాకు దయచేయండి మా కుటుంబాలలో కూడా మేము నీలో ఎదిగే భాగ్యము దయచేయండి నాయన మేము విశ్వాస జీవితములో ముందుకెళ్ళేటప్పుడు ఆ ఎన్నో శోధనలు వచ్చినా ఆయన ఓపిక కలిగి మేము ప్రయాణం చేసి కృప అనుగ్రహించమని సాయం చేయండి కుడి చేరి వచ్చిన బిడ్డలందరినీ బ్లెస్ చేయండి ఆశీర్వదించమని మరి కుటుంబాలలో ఏ కొరత లేకుండా చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్నిన్న సహస్రం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండుగాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ ఇవ్వండి అందరికీ మరొకసారి వందనాలు